నమస్తే గురుగారు నమస్కారం అమ్మా గురుగారు అప్పులు తీరిపోవాలి అంటే ఎలాంటి పరిష్కారాలు ఉంటాయో చెప్పండి ఒకటే పరిష్కారం అమ్మా ఎవరి దగ్గర ఉన్నప్పుడు దోసుకోవచ్చుకుంటే అయిపోయి ఏముంటుంది పరిష్కారం ఏముందని దానికోసం ప్రత్యేక పరిష్కారం ఏమి ఉండదు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని చూసుకోవటం చక్కగా పోవటం వాడి కిడ్నాప్ చేయటం మా ఇప్పుడు బ్యాంకులు కూడా ఓపెన్ చేయట్లేదు గురువుగారు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలమ్మా అసలు అప్పు అనేటువంటి స్థితి నీకు ఎందుకు కలుగుతుందని ముందు నువ్వు ప్రశ్నించుకోవాలి అప్పుడు తీని ఆలోచన కరెక్టే ఎవరికైనా బాధ ఉన్నప్పుడు అప్పుడు తీరాలనేటువంటి బాధ్యత అడుగుతారు మన సమాజపాసిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉంది మనం చెబుదాం ముందు ఏ వ్యక్తులకైనా కూడా అప్పు ఎందుకు రావాలి ఎందుకు జరగాలి అనేది విశ్లేషించుకోవాలి దానికి సమాజంలో సహజ సిద్ధంగా ఎవరైనా ఏం చెప్తాము ఇల్లు కడితే అప్పవచ్చు లేకపోతే వివాహం చేస్తే అప్పవచ్చు లేకపోతే ఏదైనా అసలు వ్యసనం వల్ల కూడా అప్పవచ్చు లేదు ఎవరికైనా వడ్డీలు ఇచ్చి ఏదో రూపాయి సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర చేసి కూడా చెప్పవచ్చు ఇట్లా రకరకాల పద్ధతులతో అప్పయ్యేటువంటి మార్గాలు వస్తాయి నీకు ఒక మార్గం అనేది ఉండదు అప్పు అవటం అనే దగ్గరికి వచ్చే వాళ్ళకి చాలా రకాలు ఉన్నాయి నేను చెప్పిన పట్ల అన్ని భాగాలే ఇవన్నీ అటువంటి అప్పులు నుంచి రావాలనేది దానికి ముందు ఎందుకన్నానంటే అందుకే ప్రప్రదంగా మానవ జీవన గమనములో వారి యొక్క జాతక రీత్యా ఎలాంటి స్థితి ఉన్నదో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించమని నేను ప్రప్రదంగా భక్తులకి నీ కోరేది అదే ఓకే నీకు వయసు వచ్చింది తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్పేది అందుకే చెప్పా ఏమో చెప్తున్నాను తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు కోసం మీ తాపత్ర పడతాం ఏ తల్లిదండ్రులైనా పడతాం దానికి ఇంకా నేనైనా పడతాను ఇంకోరైనా పడతాను దాని వాస్తవం దాని పడాల్సిన బాధ్యత ఉంది మొత్తం దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ తరలి కనుక దాంతోపాటు వాడు విద్య నేర్చుకోవాలి ఉద్యోగం రావాలి మంచి భార్య రావాలి మంచి కుటుంబం ఉండాలి వాడికి నాలుగు ఇల్లు కట్టాలి వాడు పెద్ద బెడ్రూమ్ ఇవన్నీ ఎంత ఆలోచిస్తావో హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన కరెక్ట్ అయినతో పాటు కూడా వాడి యొక్క స్థితి ఎలాంటిదని ఒక మాట వచ్చిన నష్టం ఏంటి అనేది నేను అంటాను నేను అలా తెలుసుకొని ఉంటే ముందుగానే ఏ యొక్క గ్రహ భగవానుల యొక్క అనుగ్రహం సరినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి రుణ బాధ అంటారు దీన్ని అప్పులని మనం చెప్పాల్సిన పదం ఏంటంటే రుణ బాధ అని చెప్పుకో రుణ బాధలు కలుగుతున్నాయి రుణము అంటే అప్పు అని అర్థం బాధ అంటే ఆ దాని దానివల్ల మానసికంగా మనం ఎట్లా తీర్చగలం చాలా మంది మనం వింటుంటాము అప్పులు తీర్చలేవు భయంతో భయం ఆందోళన తోటి ఆత్మహత్యలు చేసుకుంటామని మనం వింటాను మనం అవును కదా వాళ్ళు కావాలని ఎందుకు చేసుకుంటానండి ఆ తట్టుకోలేనటువంటి ప్రెసర్ అనేది వాళ్ళకి కలుగుతుంటుంది వస్తావంటే అవమానం భరించలేక ఈ తీర్చలేమనేటువంటి ఒక నెగటివ్ దీంట్లోకి వెళ్ళిపోయి తింక్ వెళ్ళిపోయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనం అందుకని ఏమంటారంటే వీటన్నిటికీ కూడా మూల కారణం ఏమంటే జ్యోతిష్యం ద్వారానే తెలుస్తుంది ఆ ముందు పడినప్పుడు వాళ్ళ సమస్య నీకు ఉన్నతం కాదు అందుకే ఇందాక కూడా ఒక మాట చెప్పాను నీకు జ్వరం రాగము వస్తుందనేటువంటి సినిన్న సింటమ్స్ నీకు ఎప్పుడు కనబడతాయో అంత ఆవలంతలో ఒళ్ళు ఉళ్ళెప్పుడు వస్తాయో బిళ్ళేసుకుంటే జ్వరం అవుతుంది అక్కడ నువ్వు పారాసమాలు వాడతావా లేకపోతే ఇంకోటి ఏదో ఉంది అది వాడతావా ఏదో మీ తోచింది వాడితే కొంత కంట్రోల్ అవుతుంది తీరా జ్వరం పెద్దదైపోయిన తర్వాత టెంపరేచర్ వన్ నాట్ టూగో వన్ నాట్ త్రీగో వెళ్ళిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అంటే కొంచెం కష్టమవుతుంది అందుకని అసలు అప్పు కాకముందే మంచి చేసుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్గా లేదు జరిగిపోయింది అయిపోయిన దాని గురించి ముందు ఇప్పుడు నేను చెప్పినప్పుడు దానికి ఏం చేయాలన్నప్పుడు ఒక తరం గ్రాస్తిని తీసుకోవాలి ఆ దానికి ఎక్కువగా రుణ బాధకంతా కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంగారక భగవాను సుబ్రహ్మణ్య స్వామి వారు ఆశ్రయం చేసుకుంటే పోతున్నాను అభిప్రాయం కాదు అంగారకుడి మీద ఆధారపడాలి అంగారకుడు అన్న పూజుడన్నా వండి ఉంటుంది కానీ అచ్చం వాళ్ళమే చేసినంత మాత్రం రుణ బాధలు రుణభాధీరాలంటే ఎన్నో ఉన్నాయి స్తోత్రం ఉంది అంగారక రుణ విమోచన స్తోత్రం అని చాలా ఉన్నాయి వాటి వల్ల కూడా తీర్నట్టుగా దాఖలాలు కూడా ఉండవు అందుకని ఏంటంటే కంప్లీట్గా ఆ సమస్య వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు వాడు వీరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదా వాళ్ళ పేరు మీద గ్రహస్థితిని ఒక గమనించుకుంటే అసలు ధనాధిపతి అయినటువంటి ఆ లగ్నం అతను పుట్టిన సమయానికి ఉన్న లగ్నానికి ధనాధిపతి ఎవరై ఉంటారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకతల మనం తెలుసుకుంటే డెఫినెట్గా కూడాను ఆ రుణ విముక్తులవ్వడానికి ఒక మార్గాన్ని మనం వాళ్ళు సూచించవచ్చు అంతేగాని డైరెక్ట్గా ఇప్పుడు నేను రుణ విమోచన అని దానికి ఒక మంత్రం చెప్పవచ్చు నాగేమన్నా రుణవత్తే నం రూపేణ లక్ష్మీ ప్రసాదిత ఏదత్మరూపా అంగారహదేవతాయి నమ మహారూపం పురుషం మహాదేవం ఆత్మానంచగ్రహదేవత అని చక్కగా కూడా చదువుకుండా అని చెప్పేయచ్చు కందులు దానం చేయమని చెప్పచ్చు ఇంకా ఎర్ర మూటలు కందులు కట్టేసి ఇక్కడ నీళ్ళు వదలమని చెప్పచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పాల్సినవి అవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి వాళ్ళు చేస్తారు అది సరైన పద్ధతిలో రాదు రానప్పుడు ఉంటారు డాక్టర్ సంజాల పెద్దవాడు ఆయన కూర్చొని టీవీలో కూర్చొని కూడా ఒక పరిహారం పరిష్కారం చెప్పాడు ఇబ్బంది పడ్డారని అనే మాట రాకూడదని వీలైనంత వరకు మా తల్లు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మా పురుషులు చిన్నారులు పెద్దలు అందరూ కూడా ఒక్క తరవ అలాంటి సమస్య వచ్చినప్పుడు సరైన వ్యక్తి దగ్గర సరైన పద్ధతులు సరిగా దాని దానివల్ల మీకు ఖచ్చితంగా కూడాను సొల్యూషన్ లేని పదం ఉండదండి నా నా అనుభవంలో నేను చెప్పేది ఎవరికైనా ప్రతిదానికి ఒక ఒక పరిహారం అనేది ఉంటుంది ఉండి తీర్చుంది దాన్ని మనం జాగ్రత్తగా తీసుకునే పద్ధతిని బట్టి ఆచరించబడుతుంది ఆ పరిహారాన్ని సరైన పద్ధతిలో తీసుకోవాలి పరిహారాన్ని ఏదో చేసేసా మీకు మాకు జరగలేదని మాట్లాడితే కుదరదు ఇప్పుడు షుగర్ పేషెంట్కి ఏ ఆహారం తీసుకుని సరిపోతుంది ఒక పద్ధతి ఉంటుంది లేనివాడు ఏ ఆహారం తీసుకుని సరిపోతుందో ఒక పద్ధతి ఉంటుంది అలాగే క్యాన్సర్ ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళ జబ్బుకు ఒక పద్ధతి ఉంటుంది అట్లా అన్నిటికీ ఒకటే ప్రచారం చేస్తారంటే కుదరవు ఇవన్నీ కూడా తెలుసుకున్న ప్రయత్నిస్తాన్ని మా పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా చిన్నారులందరూ కూడా ఆశీర్వదిస్తూ అలాగే గ్రహస్థితిని తెలుసుకోండి గృహస్థితి దైవస్థితి ఆరోగ్య ధనస్థితి ఆరోగ్యస్థితి సర్వస్థితులకు మూలం గ్రహ అనుగ్రహం కావాల్సిందే గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ సంజాల చెబుతున్న మాటల్లోని విశ్లేషణని విశేషాన్ని మీరు మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదించి దానివల్ల మంచి శక్తి సామర్థ్యం కలుగుతారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ మీరు విశ్వాసం చేయండి నేను చెప్పాను నమ్మి మీరు చేయొద్దు పరిశీలించండి వాస్తవాన్ని గ్రహించండి సంపూర్ణ విజయాన్ని సాధిస్తారని సాధించమని మీ యొక్క ఉన్నటువంటి ఈ రుణ బాధ తీరాలని మనస్ఫూర్తిగా నేను ఆ తొమ్మిది నవగ్ర దేవత పాదపద్మ చరణాలని అర్చించి అర్థించి మీకు ఆశీదిస్తున్నాను శుభం నమస్తే గురుగారు